వెల్కమ్ బ్యాక్ టు నా ఐడి ఎగ్జామ్ వారియాస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే మనకి ఏపీఎస్ఎల్ పీఆర్బికి సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ ఈవెంట్స్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే దానికి సంబంధించి ఈరోజు మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి పిఈటి మరియు పీఎంటీకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కూడా మనకి ఏపీఎస్ఎల్ పీఆర్బి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి అయితే దీనికి సంబంధించి చాలామంది ఆల్రెడీ మనము రఫ్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది అసలు ఏ సర్టిఫికేట్స్ ఉండాలి ఏంటని చాలామంది రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సమకూర్చుకున్నారు అయితే టోటల్గా మనకి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మనం ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి అలాగే ఒరిజినల్స్ ఏం ఉండాలి అనేది అయితే ఈ వీడియోలు అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు ఒకసారి చూడండి మన ఛానల్లో మనం ఏ వీడియో పెట్టినా కూడా సర్టిఫికేట్స్కి సంబంధించి కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ అయినా కానీ చాలా డౌట్స్ అడుగుతున్నారు అవన్నీ క్లారిఫై చేయడం కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకొని రెడీగా ఉండండి గుర్తు పెట్టుకోండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్తేనే మిమ్మల్ని పీఈటీకి అయితే అలౌ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఆ రోజే మనం ఇవన్నీ కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు జెరాక్స్ తీసుకువెళ్ళాలి జెరాక్స్ తీసుకొని ఒక సెట్ తీ తీసుకోండి అడిషనల్గా ఉంటుంది రెండు సెట్లు అయితే మీరు జరాక్స్ తీసుకోండి ఓకే సరే చూద్దాం ఏముండాలి ఏంటని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్ఎల్ పిఆర్బి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి ఆల్రెడీ ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే వచ్చింది అలాగే నిన్న ఎస్ఐ రిజల్ట్ కూడా వచ్చింది కానిస్టేబుల్కి సంబంధించి స్టేజ్ టూ అయిపోయింది ఈవెంట్స్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మనకి అడ్మిట్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది అయితే ఎస్ఐకి సంబంధించి త్వరలో మనకి ఈ యొక్క ఏపీఎస్ఎల్ పీఆర్బీలో అయితే మనము స్టేజ్ టు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది మరొక వన్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మనకి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది మే లాస్ట్ అంటే అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నా మే లాస్ట్ వీక్లో మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతుంది మెయిన్స్లో మనకి ఫోర్ పేపర్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాం ఇందులో మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముండాలి ఏంటనేది అయితే ఒకసారి మనం చూద్దాము అలాగే మన అందరికీ తెలుసు అమ్మాయిలకి నూట యాభై రెండు పాయింట్ ఐదు హైట్ ఉండాలి అలాగే అబ్బాయిలకి అయితే నూట అరవై ఏడు పాయింట్ ఆరు హైట్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలి ఓకే ఏముండాలి ఏంటనేది చూద్దాం ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అండి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి కానీ మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ మనకేముండాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనల్ని ఎందులో పరిగణలోకి తీసుకుంటారంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ ఉండాలి జెరాక్స్ కూడా పట్టుకెళ్ళండి ఓకే సెకండ్ వన్ వచ్చేసి ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండి ఓకే గుర్తుపెట్టుకోండి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎస్ఐకి కూడా సేమ్ వర్తిస్తాయి ఓకే సేమ్ వర్తిస్తాయి ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండి ఎగ్జాంపుల్ మనము పీసీ మాట్లాడుకుంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండి అంటే పీసీ క్వాలిఫికేషన్ ఏంటంటే మనం ఇంటర్మీడియట్ అని చెప్పుకుంటాం లేదంటే ఈక్వెల్ అని చెప్పుకుంటాము దీనికి సంబంధించి ఉండాలి ఖచ్చితంగా ఓకే అంటే అంతకంటే అడిషనల్గా మీ దగ్గర డిగ్రీ పీజీ ఉన్న అవన్నీ కూడా మీరు క్యారీ చేయండి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉండాలి ఎందుకంటే కానిస్టేబుల్ అవ్వాలంటే మనకి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్కి సంబంధించి అంటే ఇంటర్మీడియట్తో సమానమైన క్వాలిఫికేషన్ ఉన్నదైతే ఉండాలి అయితే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి జెరాక్స్ కూడా ఉండాలి అలాగే చాలామంది ఎస్సీ ఎస్టీ చూడండి ఎస్సీ ఎస్టీ కొన్ని కారణాల వల్ల వీళ్ళు ఎస్సీ ఎస్టీ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారండి అయితే వాళ్ళు ఏం పట్టుకు వెళ్ళాలంటే రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివినట్టు సర్టిఫికెట్ అలాగే రెండు సంవత్సరాలు కూడా చదివినట్టు అనేది పక్కన పెడితే ముఖ్యంగా రెండు సంవత్సరాలు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి పాస్ అయినా అవ్వకపోయినా నో ప్రాబ్లము ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయినప్పుడు ఆ మార్క్స్ మెమరాండం ఏదైతే ఉందో పాస్ ఆర్ఫే ఏదైనా కానీ కాలేజీకి వస్తుంది కదా అదైతే మనం ఖచ్చితంగా పట్టుకు వెళ్ళాలి ఓకే కానీ వీళ్ళు ఖచ్చితంగా ఏం పాస్ అవ్వాలి టెన్త్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు ఇంటర్మీడియట్లో వీళ్ళు పాస్ ఆర్ ఫెయిల్ అయినా వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఓకే క్లియర్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే క్లియర్ అయిపోయింది నెక్స్ట్ మనం చూసుకుంటే రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఓకే రిజర్వేషన్కి సంబంధించి మనం చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు కాబట్టి ఇక్కడ మనం ఏం చూడాలంటే బ్యాక్వర్డ్ క్లాసె క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ బీసీ ఏ కావచ్చు బీ కావచ్చు సి కావచ్చు ఈ కావచ్చు వీళ్ళందరి కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి దీన్నే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం సచివాలయంలో ఇస్తారు కమ్యూనిటీ సర్టిఫికేట్ దీన్నే కమ్యూనిటీ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటాము ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ ఉండాలండి గుర్తు పెట్టుకోండి రెండు వేల పదిహేనులో చేయించాను రెండు వేల పదిహేడులో చేయించాను సరిపోతుందని చాలామంది అడుగుతున్నారు లేటెస్ట్ ఉండాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లేటెస్ట్ ఉండాలి మన క్యాస్ట్ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి బీసీ వాళ్ళకి దీంతో పాటుగా నాన్ క్రిమిలేయర్ ఓకే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి కమ్యూనిటీ సర్టిఫికేట్ నేను పట్టుకు వెళ్ళాను నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు సరిపోతుందా నా క్యాస్ట్ ఇందులో ఉంది కదా అని చాలామంది అంటున్నారు అలాగైతే రిజర్వేషన్ వర్తించదండి మనకి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటేనే బీసీ వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇది కూడా లేటెస్ట్ ఉండాలి మినిమం సిక్స్ మంత్స్ కంటే ముందు వద్దు సిక్స్ మంత్స్ తరువాతే మీరు అయితే ఖచ్చితంగా పట్టుకెళ్ళండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మరొకసారి చేయించుకోండి ఇది వచ్చేసి మనకి మాన్యువల్గా ఛాన్స్ అండి చాలామంది ఓబీసీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి నాన్ క్రిమిలేయర్ అండి ఇలా చెప్తున్నారు ఏం లేదు మాన్యువల్గా మనము ఈ యొక్క అప్లికేషన్ పట్టుకెళ్తే ఎంఆర్ఓ గారు అయితే మనకి సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ఓకే క్లియర్ ఇది బీసీ వాళ్ళకి నెక్స్ట్ మనం చూసుకుందాం ఎస్సీ మరియు ఎస్టీ మిత్రులు ఓకే ఎస్సీ మరియు ఎస్టీ మిత్రులకి లేటెస్ట్ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా అంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు పట్టుకెళ్తే సరిపోతుంది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అవసరం లేదు ఓకే క్లియర్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అండి ఏది దేనికి ఉపయోగిస్తారో కూడా మీకు వివరంగా చెప్తున్నా చూడండి స్టడీ సర్టిఫికేట్స్ అండి స్టడీ సర్టిఫికేట్స్ అనేది మన లోకాలిటీని తెలియపరుస్తుంది అంటే మనం ఏ జిల్లాకు చెందిన వాళ్ళము మనం ఏ జిల్లా లోకల్ పోస్టులకు వర్తిస్తామనేది ఈ స్టడీ సర్టిఫికేట్ల పైన అయితే ఆధారపడి ఉంటుంది ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడ పొందాలి మనం ఎక్కడ స్టడీ కొనసాగిస్తే అక్కడ పొందాలి అంటే స్కూల్ నుంచి ఉన్నటువంటి స్టడీస్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఇందులో చాలామంది నాకు ఆ క్లాస్ స్టడీ లేదండి ఒకటో తరగతి లేదండి ఏడో తరగతి లేదండి ఇలా చెప్తున్నారు చాలామంది అది పెద్ద విషయం కాదండి ముఖ్యంగా మనకి ఫోర్త్ టు టెన్త్ అనేది ఇంపార్టెంట్ అండి ఇంటర్మీడియట్ పట్టుకెళ్ళండి డిగ్రీ పట్టుకెళ్ళండి పీజీ పట్టుకెళ్ళండి అన్ని స్టడీస్ పట్టుకెళ్ళండి కానీ ఫోర్త్ టు టెన్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ చూశారు కదా మనం స్టేజ్ టూ అప్లై చేసినప్పుడు కూడా ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్లో చదివిన దాని ప్రకారమే మనకు లోకాలిటీ అనేది వర్తిస్తుంది యాజ్ పర్ యాక్ట్ అండి ఓకే క్లియర్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే చాలామంది అంటున్నారు నేను అసలు చదవలేదండి డైరెక్ట్ టెన్త్ చదివాను ఓపెన్ ఇంటర్ చదివాను లేదా ఓపెన్ టెన్త్ క్లాస్ చదివాను వాళ్ళు నాకు స్టడీ సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వరు కదా నేను ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు చాలామందికి నేను చెప్పాను వాళ్ళు ఎప్రోచ్ అయ్యారు తీసుకున్నారు వీళ్ళు ఏం చేయాలంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ పొందాలండి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఓకే రెసిడెన్సీ సర్టిఫికేట్ అండి ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారంటే తహసీల్దార్ గారు అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది మండల స్థాయిలో మండల తహసీల్దార్ గారు అయితే ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ని అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకి లోకాలిటీ కింద అయితే వర్తిస్తుంది స్టడీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా రెసిడెన్సీ చేయించాల్సిన పని లేదండి రెసిడెన్సీ ఉన్నవాళ్ళు స్టడీతో పని లేదు ఓకే క్లియర్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఎస్టీ అలాగే ఏబిఓ ఎస్టీ అంటే హిల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ ఏబిఓఎ ఎస్టీ ఉంటుంది కదండి వీళ్ళు కూడా ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలండి ఎందుకంటే మనం నోటిఫికేషన్లో చూసాము ఈ ఏబిఓఎస్టీకి సంబంధించి ఈ యొక్క ఏబిఓఎ ఎస్టీకి సంబంధించి మనకి ఫిజికల్ మెజర్మెంట్స్లో అయితే సడలింపులు అయితే ఇవ్వడం జరిగిందండి ఆ ఫిజికల్ మెజర్మెంట్స్లో సడలింపులు వర్తించాలంటే వీళ్ళు కూడా ఆ హిల్ ఏరియాలో మేము ఇక్కడ నివసిస్తున్నాము ఈ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మేము ఒక గిరిజన తెగలమని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా పొందాల్సి ఉంటుంది ఓకే క్లియర్ నెక్స్ట్ ఏం కావాలో చూద్దాం అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ఈ సర్టిఫికేట్స్ అనేవి మనకు వర్తిస్తాయి నెక్స్ట్ చూద్దాం ఓకే నెక్స్ట్ సర్వీస్లోకి వెళ్ళిపోదాం హోమ్ గార్డ్ అయితే కావచ్చు సిపిపి అయితే కావచ్చు అలాగే ఎన్సిసి కావచ్చు ఎక్స్ సర్వీస్మెన్ కావచ్చు అలాగే స్పోర్ట్స్ పర్సన్ వీళ్ళు ఆల్రెడీ సీనియర్స్ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నా వీళ్ళందరూ కూడా వీళ్ళ సర్టిఫికేట్స్ అనేది వీళ్ళు తెచ్చుకుంటే వీళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ వర్తిస్తుంది అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళకైతే వర్తించడం అయితే జరుగుతుంది ఓకే ఇప్పుడు హోంగార్డ్కి అయితే కావచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళకి కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే చాలామంది ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అవ్వడం జరిగింది అంటే అక్కడ పోలవరము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులైతే కావచ్చు ఆ మండలాలు అయితే కావచ్చు చాలా వరకు అయితే మైగ్రేట్ అయితే అవ్వడం జరిగింది ఏపీ పునర్విధన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం వాళ్ళంతా కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలండి ఓకే ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే వీళ్ళైతే పొందాల్సి ఉంటుంది అలాగే మరికొంతమంది మనం చూసుకుంటే వీడియో కావచ్చు అలాగే డైవర్స్డ్ కావచ్చు జ్యుడిషియలీ సపరేట్ డ్యుమెన్స్ వీళ్ళైతే వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్లో వీళ్ళు కూడా ఈ యొక్క ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే ఈ సర్టిఫికేట్స్ అయితే మనము వీళ్ళైతే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది వీళ్ళు కూడా ఈవెంట్స్కి అయితే ఈ రకమైన పట్టుకెళ్ళాలి అయితే చాలామంది దీనికి సంబంధించి జరాక్స్లు కూడా పట్టుకెళ్ళాలా లేదా జెరాక్స్లు మాత్రమే పట్టుకెళ్తే సరిపోతుందని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారండి జెరాక్స్లు మాత్రమే పట్టుకెళ్తే సరిపోదండి కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏమిటంటే మా సర్టిఫికేట్స్ అనేవి కాలేజీలో ఉన్నాయి కాలేజీకి మేము ఫీజు కట్టలేదు వాళ్ళు ఇవ్వటం లేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి అది పెద్ద విషయం కాదు మీరు మరొకసారి కాలేజీకి వెళ్ళండి ఈ పీఈటి పిఎంటీ కాలెక్టర్ ఏదైతే ఉందో అది మీరు పట్టుకెళ్ళండి అలాగే స్టేజ్ టూ ఫామ్ మీరు ఏదైతే అప్లై చేశారో ఆ కింద ఏవేవి కావాలో అక్కడ క్లియర్గా ఉంటుందండి ఇది ఒకటి న్యాయబద్ధంగా జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళి గట్టిగా అడిగితే ఖచ్చితంగా ఇస్తారు ఏదైనా ఫీజు డ్యూ ఉంటే తర్వాత కడతామనో లేదో కట్టగలిగే స్థాముతుంటే ఇప్పుడే కట్టడం అనేది మీరు చూడండి లేదు మీ వైపు నుంచి ఏ విధమైన రిమార్క్స్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ ఆపితే మీరు అంటే యాజ్ పర్ న్యాయబద్ధంగా మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ అయితే మీకు ఇస్తారు ఎందుకంటే మీరు చాలా కష్టపడి చదివారు మీ చేతిలో సర్టిఫికేట్ లేకపోతే అది ఉపయోగం ఉండదు కాబట్టి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సర్టిఫికేట్స్ని పట్టుకు వెళ్ళండి ఓకే ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా యూజ్ఫుల్ ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను యూజ్ఫుల్ ఉంటుందని చెప్పేసి మీరు కూడా భావిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్